Action! చలసాని వెంకటరత్నం గారి క్యారెక్టర్ మీరు చేయాలండి అని శివనాథ్ గారు చెప్పారు. చెబితే భరద్వాజ్ గారు వాళ్ళు వీళ్ళు చాలామంది ఉన్నారండి, మీరు వాళ్ళని చూసుకోండి, వాళ్ళు బ్రహ్మాండంగా చేస్తారు, వాళ్ళని పెట్టుకోండి అని చెప్పడం జరిగింది. కాదండి, ఆ క్యారెక్టర్కి ఆ బాడీ లాంగ్వేజ్కి ప్లస్ ఆ డ్రెస్ ఆ ఇదికి మీరు సూట్ అవుతారని చెప్పి అంటున్నానంటే, చాలాసార్లు నో అని చెప్పా, నో అని చెప్పినా కూడా లేదు లేదండి అని చెప్పి వెనకమాల పడి ఒక వేటాడి ఒక హింసించి ఫైనల్గా ఓకే అని చెప్పించుకున్న పరిస్థితి వచ్చింది. అంటే యాక్చువల్గా చెప్పాలంటే చలసాని వెంకటరత్నం గారు అని అంటే ఆయన కులాలకి మతాలకి జాతులకి వీటికి కాకుండా ఒక రియల్ పెద్ద మనిషి. అసలు పెద్ద మనిషి కంటే అర్థం ఏంటంటే చలసాని గారు, ఆయన చలసాని వెంకటరత్నం గారు ఒక కమ్యూనిజం, అంటే ఆ ఇవాళ కమ్యూనిజం వేరు, ఆ రోజుల్లో కమ్యూనిజం వేరు. కమ్యూనిజంలో ఒక పెద్ద తరహాగా ఉండి అందరికీ చిన్నవాళ్ళ సమస్యలందరినీ చూసుకుని ఏ సమస్యలు లేకుండా అందరికీ స్మూత్గా వెళ్ళి ఒక రియలిస్టిక్, అంటే మనం పెదరాయుడు సినిమాలు చూస్తే ఒక రజనీకాంత్ గారు లేకపోతే ఒక మోహన్ బాబు గారు చూసుకుంటే వీళ్ళందరికీ 100 రెట్లు ఎక్కువ పెదరాయుడుగా ఉండ మనిషిగా చూసుకుంటే రియలిస్టిక్ మనిషి చలసాని వెంకటరత్నం గారి క్యారెక్టర్. అలాంటి క్యారెక్టర్ చెయ్యాలి అని అంటే అది మీరు జాగ్రత్తగా చూసుకోండి, అది మామూలు విషయం కాదండి, ఒక చాలా గొప్ప మహనీయుల క్యారెక్టర్ అండి. మీరు ఆ క్యారెక్టర్ తయారు చేయటం కానీ అది కానీ మీరు చూసుకోండి అని చెప్పి మీరు ఏం చెప్తే అది నేను చేసేసి నేను వెళ్ళిపోతా, నేను దాని డెప్త్లోకి వెళ్ళను, ఆయన ఏంటి అనేది, ఆయన ఎంత క్యారెక్టర్ ఏంటి అనేది నేను వెళ్ళను అని చెప్పి చెప్పాను. చెప్తే ఆ రోజున గెటప్ కాడి నుంచి దాన్ని చేయటం కాడి నుంచి దానిలో నేను బాగా చేశానంటే ఆ క్రెడిట్ శివనాథ్ గారికి వెళ్తుంది. దాంట్లో నేను బాగా చేయలేదు, చాలా చండాలంగా చేశాననుకుంటే ఆ మైనస్ కూడా శివనాథ్ గారికి వెళ్తుంది. నాకు సంబంధం లేదు, ఆయన ఏం చెబితే అది చేశాను, ఆయన ఏం చెప్పమంటే అలా చెప్పాను, ఇది మొత్తం ఆయనకే సంబంధం. అందరికీ నమస్కారం. ఫస్ట్ మీడియా మిత్రులకి నమస్కారం. నేను విజయవాడలో తిరుగుతూ ఉన్నప్పుడు బస్టాండ్ మీద ఎక్కడ చూసినా కానీ దేవినేని దేవినేని అని చెప్పేసి వాళ్ళు చేసే ఒక మంచి మంచి వాళ్ళ స్టాచ్యూస్, వాళ్ళ పేర్లు ఉండేవి. అది నేను నా మనసుకు బాగా దగ్గరగా అయింది. తర్వాత చూస్తే నేను దేవినేని గారి మీద ఏదో ఒక పిక్చర్ తీయాలి అని నా మనసులో ఉండేది. అప్పుడు నాకు సడన్గా శివనాగ్ గారు ప్రత్యక్షమయ్యాడు అన్నాడు అమరావతిలో. అయ్యి సార్ నా దగ్గర ఒక స్క్రిప్ట్ ఉంది దేవినేని గారిది, అది మీరు చేస్తే మీకు బాగుంటుంది అంటే అది నా మనసులో ఉన్నది, నేను ఏదైతే అనుకున్నానో నేచర్ నాకు సహకరించింది సార్. అది అలాగే దాన్ని ప్లాన్ చేసాం, సబ్జెక్ట్ చెప్పారు, నాకు బాగా నచ్చింది. ఇందులో ఒక స్నేహితులు ఫ్రెండ్స్ వంగవీటి మోహన్ రంగ గారు, దేవినేని నెహ్రూ గారు, వీళ్ళిద్దరూ ఎంత అన్యూన్యంగా ఉండేవాళ్ళు, లాస్ట్కి అంత భయంకరంగా విడిపోయే సిచ్యువేషన్ వచ్చింది. దాన్ని నేను ప్రజలకు చూపించాలి, మంచిగా చూపించాలి అని చెప్పేసి, ఇందులో ఒక మంచే ఉంటుందిలే కానీ చెడు ఉండదు సార్. దయచేసి ఎవరైనా కానీ దేవినేని అభిమానులు కానీ వంగవీటి అభిమానులు కానీ మీరు గమనించాల్సింది, సినిమాని సక్సెస్ చేయండి. మేము మంచే తీసాము, ఇందులో చెడు అనేది లేదు. ఇక మీద అతిథి మహారథులు ఉన్నారు, అందరికీ నమస్కారం. దీంట్లో శివనాగ్ గారు అందరికీ అందుబాటులో ఉండే మంచి డైరెక్టరు, నిర్మాతని కాపాడుకోవాలనుకుని ఫస్ట్ డే నుంచి చివరి సినిమా రిలీజ్ వరకు కూడా నిర్మాత కూడా ఉండే మంచి వ్యక్తి శివనాగ్ గారు. ఆయన పెడితే స్టార్స్ని పెట్టాలి, ఒక తారకరత్నం పెట్టినట్టుగా మిగతా వాళ్ళందరూ కూడా స్టార్స్ని పెట్టాలి. స్టార్స్ని పెడతాం కంటే నిజమైన క్యారెక్టర్లు పెడదాం, ఇండస్ట్రీలో ఉన్న జర్నలిస్టులు కానీ లేకపోతే సెలబ్రిటీస్ కానీ పెడదాం అని మంచి ఆలోచనతో దీంట్లో ప్రతి క్యారెక్టర్ కూడా మనం ట్రైలర్ చూసాం. అందరూ చాలామంది జర్నలిస్టులు కనబడతారు. అలాగే సంతోషం సురేష్ గారు, ఆయన జర్నలిస్టులు అందరిలో కూడా మంచి కలుపుకోలుగునే మనిషి, ఆయనకి బ్రహ్మాండం క్యారెక్టర్ ఇచ్చాడు. దాంట్లో ఉన్న వాళ్ళు ఎవరు కూడా జూనియర్ ఆర్టిస్ట్ కాదు, నాకు తెలిసి ఎక్కడెక్కడెక్కడెక్కడ ఉన్న వాళ్ళ ఆర్టిస్టులు అందరినీ కూడా మన నిజ జీవితంలో ఉండే మనుషులు పెట్టారు తప్ప జూనియర్ ఆర్టిస్ట్ కూడా పెట్టాల. ఒక ఫైట్ సీన్లో 20 మంది ఉంటే 20 మందిలో 19 మంది డెఫినెట్గా అందరికి తెలిసిన వ్యక్తిలా ఉంటారు. ఇలా పెడతాం వల్ల ఏంటంటే సినిమాకి డెఫినెట్గా ప్లస్ అవుద్ది. ఎవరి తాలూకు ఫ్యామిలీ వాళ్ళ అభిమానులు ఆ చుట్టాలు ఉంటారు, వాళ్ళందరూ కూడా సినిమా చూస్తారు. ఇది మాత్రం గొప్ప ఐడియా శివనాగ్ గారు అని చెప్పి నేను మీ మనస్ఫూర్తిగా చెప్తున్నా. ఇది ఏమాత్రం అతిశయోక్తి కాదు. అలాగే ఏంటంటే ఒక చిన్న క్యారెక్టర్కి ఎవరినో పెట్టి అన్నోన్ పర్సన్ పెట్టేదానికంటే నోన్ పర్సన్ పెడితే వాళ్ళ అడ్వాంటేజ్ అనేది శివనాగ్ గారి ద్వారా మిగతా వాళ్ళు కూడా తెలుసుకుంటే చాలా మంచిది. ఒక రాజ్కోటి గారిని పెట్టారండి, రాజ్కోటి గారిని మీరు యాక్ట్ చేయమని అడిగితే చేయరు ఆయన. ఆ క్యారెక్టరు ఎస్పి వ్యాస్ క్యారెక్టర్ పెట్టారని, ఆ క్యారెక్టర్ పెట్టేటికి ఆ వ్యాస్ క్యారెక్టర్ని ఆయన కూడా ఆనందపడ్డాడు చేశారు. ఈ ఒక రాజ్కోటి గారి కోటి గారి ఒక ఫేసు ఓ పోస్టర్ మీద ఉంటే ఆయన అభిమానులు ఆయనకున్నారు.
ఇలా ప్లాన్ చేశారు. నిర్మాతను కాపాడుకుందాం అనే ఉద్దేశంతో మంచి ఆలోచనతో చేసిన సినిమా. మీడియా మిత్రులందరికీ నేను మనస్ఫూర్తిగా నేను తల వంచి నమస్కరిస్తున్నాను. అసలు ఫస్ట్ ఈ మూవీ చేయడానికే కారకులైన మా నిర్మాతలు, వాళ్ళు నాకు దేవుళ్ళతో సమానం. మా నిర్మాతలు ఇద్దరు, రాము రాథోడ్ గారు, జిఎస్ఆర్ చౌదరి గారు, వాళ్ళిద్దరు కూడా నాకు నిజంగా మంచి సినిమా నాకు ఇచ్చారు. వాళ్ళు అంటే వాళ్ళు కోఆపరేషన్ లేకపోతే ఈ సినిమాని ఇంత రేంజ్లో నేను చేయగలిగేవాడిని కాదు. నిజంగా వాళ్ళకి నేను మనస్ఫూర్తిగా వాళ్ళకి నేను కృతజ్ఞతలు చెప్పుకుంటూ మనస్ఫూర్తిగా తలదించి వాళ్ళకి నేను నమస్కరిస్తున్నాను నా నిర్మాతలకి. సరే, ఈ సినిమా మొన్న ఫస్ట్ లుక్ తర్వాత నాకు మామూలుగా బెజవాడ నుంచి కొంతమంది నాయకులు నాకు ఫోన్లు చేయటం, రకరకాలుగా మాట్లాడటం, ఏదేదో అనటం, ఏదేదో తిట్టడం, ఏదో చేయటం జరుగుతుంది. కానీ ఎందుకు అలా చేసి సార్, మేము ఒక కళాకారులు అండి, నేను కళాకారుణ్ణి, ఒక డైరెక్టర్ని. ఏ కథ అయినా తీస్తానండి నేను, మహాభారతం తీసుకోవచ్చు, రామాయణం తీసుకోవచ్చు అండి, అట్లాగే బెజవాడ కథ తీసుకోవచ్చు, రాయలసీమ కథ తీసుకోవచ్చు. కథ అండి, ఎవరి మీద మాకు ఆవేశం, ఎవరి మీద మాకు పగ ప్రతీకారాలు మాకు ఎవరి మీద ఉండవు సార్. అంటే దీంట్లో వంగవీటి రంగా గారు కానీ, దేవినేని నెహ్రూ గారు కానీ ఎక్కడ కించపరచలేదండి. వాళ్ళిద్దరు మహానాయకులు, మంచి వాళ్ళు, ప్రజానాయకులుగా ఎదిగారు. ఏంటి, వాళ్ళిద్దరిలో ఒక మంచి రిలేషన్ ఉంది, అలాగే మంచి ఫ్రెండ్షిప్ ఉంది. ఆ ఫ్రెండ్షిప్ని తర్వాత చిన్న చిన్న అనుచరుల వల్ల వాళ్ళిద్దరి మధ్య చిన్న గొడవలు వచ్చి విడిపోయారు అని, అలా విడిపోవద్దు అని ఒక మెసేజబుల్గా, ఏ స్నేహితులైనా విడిపోకుండా హ్యాపీగా ఉండండి, స్నేహాన్ని మర్చిపోవాకండి అని చెప్పిన కథే ఇది. ఎవరికి ఇబ్బంది లేదు సార్. నేను అంతకుముందు మరి దేవినేని అవినాష్ గారిని కూడా నేను కలిశాను. ఈ సినిమా చేయబోయే ముందు దేవినేని అవినాష్ గారిని కూడా కలిసి నేను మాట్లాడాను, బాబు నేను ఇలా సినిమా చేస్తున్నాను, ఇది పరిస్థితి బాబు, ఇది చేస్తున్నాను అని చెప్పేసి అన్నాను. అంతకుముందు నెహ్రూ గారు ఉన్నప్పుడు, అంటే నాన్నగారు ఉన్నప్పుడు కూడా నేను వెళ్ళి కలిశానండి. కలిసి నెహ్రూ గారికి చెప్పాను, మరి అవినాష్ గారికి కూడా ఈ కథ చెప్పాను. అయితే మరి అవినాష్ కూడా ఒక పద్ధతికి ఒక మాట అన్నారండి. ఏమన్నారండి ఆయన, అన్న బెజవాళ్ళు మేము అందరం స్నేహంగానే ఉంటున్నాము, వంగవీటి ఫ్యామిలీ కానీ మా ఫ్యామిలీ కానీ అందరం మాకు చాలా హ్యాపీగా మేమందరూ చాలా స్నేహంగా ఉంటున్నామన్నా, ఎక్కడ మాకు ఇబ్బంది లేకుండా చూడండి అని చెప్పేసి అంటే, అలాగే బాబు భలేవాళ్ళనే మీరు ఈ మాట అన్నారు, ఇంకా నాకు ఇంకా హ్యాపీ, ఎవరికి ఎలాంటి ఇబ్బంది రానియకుండా నేను చాలా జాగ్రత్తగా ఈ సినిమాని చేసుకుంటాను నేను అని చెప్పేసి నేను ఆయనకి మాట ఇవ్వటం కూడా జరిగింది. తర్వాత ఆయన కొంతమంది లిరిక్ రైటర్స్ని కూడా నాకు రికమెండ్ చేయడం జరిగింది. నేను బెజవాడలో నా అనుకున్న నా మిత్రులందరికీ, అంటే అవినాష్ గారికి కానీ ఇంకా కొంతమందికి కానీ, చాలామంది వాళ్ళందరికీ చెప్తూనే ఉన్నా నేను ఇది ఇలా చేస్తున్నా, ఇలా చేస్తున్నా, ఇలా చేస్తున్నా అని చెప్తూనే ఉన్నాను. తర్వాత టైటిల్ విషయంలో కూడా నాకు, అంటే తర్వాత టైటిల్ విషయంలో దగ్గరికి వచ్చేసరికి సహకరించలేదండి నాకు. టైటిల్ విషయం దగ్గరికి వచ్చేసరికి ఆ బెజవాడలో ఉన్న ఏ నాయకులు నాకు సహకరించలేదు. అంటే మన ఫిలిం ఛాంబర్లో నేను టైటిల్ రిజిస్ట్రేషన్ చేయించుకోవాలంటే వాళ్ళ దగ్గర నుంచి లెటర్ కావాలి, లెటర్ నాకు రాలేదు. నేను ఎంతో ట్రై చేశాను, అప్పటికి 2 నెలలు నేను వెయిట్ చేశాను, 2 నెలలు నేను అవినాష్ గారికి నేను ఫోన్ చేస్తూనే ఉన్నా. తర్వాత దీంట్లో అవినాష్ గారికి, అంటే ఆయనకి చెప్తున్నాను నేను అవినాష్ గారికి, బాబు అవినాష్ గారు నేను ప్రతిరోజు కూడా ప్రతిసారి కూడా మిమ్మల్ని నేను ఫోన్ చేసి మిమ్మల్ని కాంటాక్ట్లో ఉన్నా, నేను చాలాసార్లు ఫోన్ చేశాను, కొన్నిసార్లు మీరే ఫోన్లు ఎత్తట్లేదు, నేను చేసిన తప్పేంటి చెప్పండి, నా మీద కోర్టులో కేసు వేశారు మీరు, ఏం తప్పు చేశాను చెప్పండి, నేను చేసిన అభిమానంతో సినిమా చేశాను, నా గుంటూరు జిల్లా, నా బెజవాడ, నా ఇది, నా మనుషులు, నా వాళ్ళు అని చెప్పేసి నేను చేశానండి సినిమాని. ఎక్కడ మిమ్మల్ని నేను ఎక్కడ మీకు డ్యామేజ్ చేశాను చెప్పండి, ఎందుకు భయపడుతున్నారు డ్యామేజ్ చేసినట్టుగా? నేను డ్యామేజ్ చేయలేదండి. మన అనుకున్నప్పుడు మనకు అభిమానం ఉండదా అండి? మీరు చెప్పండి. ఆ అభిమానంతో నేను చేశాను, అది మీకు కూడా తెలుసు, అది మీకు కూడా తెలుసండి. కానీ ఎందుకు కోర్టులో రద్దు చేయటం ఎందుకు చెప్పండి? నిర్మాతలంతా ఏమైపోతారండి? వాళ్ళు ఇంత డబ్బులు ఖర్చు పెట్టారు నిర్మాతలు, వాళ్ళు ఏమవుతారు చెప్పండి? మీరు ఆలోచించారా? మీరు ఫస్ట్ బిగినింగ్లోనే నేను సినిమా చేసేటప్పుడే మీరు నాకు చెప్పాలి, చేయొద్దు ఆ సినిమా అని చెప్పాలి. మరి నేను సినిమా చేసిన తర్వాత, మళ్ళీ మొత్తం టోటల్ సినిమా చేసిన తర్వాత, పార్టీ మారిన తర్వాత, ఇప్పుడు చేయొద్దు ఈ సినిమా చేయడానికి, వీళ్ళు సినిమా ఆపాలంటే ఎట్లా చెప్పండి? మీరు ఎలా చేద్దామని చెప్పండి, మీరే చెప్పండి. అర్థం చేసుకోండి సార్, అర్థం చేసుకోండి. నిర్మాతల్ని మేము తీసుకొని వచ్చి వాళ్ళతో మాట్లాడుకొని మేము ఆర్టిస్టులు తీసుకొని సినిమా చేస్తున్నాం. మా లైఫ్ డైరెక్టర్గా మా సినిమా లైఫ్ ఇది. కానీ ఎవరిని మేము డ్యామేజ్ చేయట్లేదు, మిమ్మల్ని ఎవరిని మేము కించపరచలేదు, ఏ విధంగా కించపరచడం మేము చేయలేదు మిమ్మల్ని.
అభిమానంగా మేము సినిమా చేసాం. అట్లాగే మళ్ళీ వంగవీటి రంగ గారి ఫ్యామిలీలో కానీ ఎవరైనా సరే వాళ్ళని కూడాను నేను ఎవరిని కించపరచలేదండి. దయచేసి వంగవీటి గారి అభిమానులు కానీ వంగవీటి గారి అది మా ఫ్యామిలీలో కానీ ఎవరు కూడాను ఇది డ్యామేజ్ అయిందనే విధంగా అనుకోవద్దండి. చక్కగా కథ తీశాను, మహాభారతం తీయలేదండి. అట్లాగే ఈ సినిమా కూడా తీశాను. అంటే బెజవాడ కథను ఒక మహాభారత కథతో నేను పోల్చుకొని తీశానండి ఈ సినిమాని. ఒక మహాభారతం లాంటి కథ అని చెప్పి తీశాను నేను.